హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. కోవిడ్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరో కొత్త వేరియంట్ అయితే వస్తుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూసుకోవచ్చు, ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో మరో కోవిడ్ కొత్త వేరియంట్ తమ దేశంలో కనిపించినట్లు ఇజ్రాయెల్ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్కు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ కనుగొన్నట్లు వెల్లడించారన్నమాట. కాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్ ఉపరకాలైన BA.1A BA.2Aల మిశ్రమాల ఈ కొత్త వేరియంట్గా చెబుతున్నారు. ఈ వేరియంట్ను కనుగొన్న ఇద్దరిలో స్వల్పంగా జ్వర లక్షణాలు అయితే ఉండటంతో నొప్పి, కండరాల బలహీనత వంటివి కూడా కనుగొన్నారన్నమాట. ఇజ్రాయెల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ప్రకటనలో అయితే తెలిపారు. వారికి ప్రత్యేకించి వైద్యం అందించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మరొకసారి కొత్త వేరియంట్లు అయితే వస్తున్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తం అయితే అయింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.